దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఈ వాగ్దానం వింటున్న మనందరితో ప్రభు చెప్తున్న మాట, మన ప్రాకారములు, మన సరౌండింగ్స్ ఎప్పుడు ఆయన ఎదుటే ఉన్నాయి. ఆయన కన్నుల ఎదుటే మనం ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఆ పైన ఆ వచనంలో ఏమంటారంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను మరిచిపోను ఎప్పుడు. చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చిక్కుకొని ఉన్నాను అంటాడు. అరచేతుల మీద చిక్కుకున్నారు. తల్లైనా మరుస్తుందేమో చంటి బిడ్డను, మనల్ని మరవలేదు అంటున్నారు. మన సరౌండింగ్స్, మన ప్రాకారాలు ఎప్పుడు ఆయన ఎదుటే ఉన్నాయని. ప్రస్తుతం మీకు కలుగుతున్న ఈ ఒడిదుడుకులను బట్టి మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రభు మనతోనే మాట్లాడుతున్నారు. ఆయన ఎదుటే ఉన్నాయి మన సరౌండింగ్స్. దేనికి కలవరపడద్దు. 122వ కీర్తనలో 7వ వచనం అంటారు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక అని. మన ప్రాకారాలు ఆయన ముందే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాకారాల్లో ఎప్పుడు నెమ్మది కలిగేటట్లుగా చేస్తానంటున్నాడు. క్షేమంగా మనం ఉండేటట్లుగా చేస్తానంటున్నారు. అయితే అలా మన జీవితంలో ఆయన చేయాలంటే మనం ఎలా ఉండాలి? పైవచనం అంటున్నారు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమం, యెరూషలేము అంటే దేవుని మందిరం ఉన్న పట్టణం. దేవుని మందిర క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని మందిరం అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి వచ్చే ఆయన భక్తులు ఉండే స్థలం, అది దేవుని మందిరం. ఈ దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో, ఆ మందిరంలోనికి రావటానికి ఎవరు ఇష్టపడతారో, ఆ మందిరం క్షేమం కొరకు ఎవరు ప్రార్థిస్తారో, అలాంటి వారి ప్రాకారాల్లో ఎప్పుడు నెమ్మది కలిగేటట్టు, వారి నగరులలో వారు ఎక్కడుంటే అక్కడ క్షేమంగా వారు ఉండేటట్లుగా ఆయన చేస్తాను అంటున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే 147వ కీర్తనలో 14వ వచనంలో ఈ మాట అంటారు, నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మన సరిహద్దులు, మన సరౌండింగ్స్లో ఎప్పుడు సమాధానంగా ఉండేటట్టుగా సమాధానం కలుగ చేసేవాడు దేవుడే. మంచి గోధుమలతో అంటే మంచి శ్రేష్టమైన జీవితాన్నిచ్చి తృప్తిపరిచేవాడు కూడా ఆయనే. అయితే ఆయన అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ పైన 12వ వచనం అంటున్నారు, యెహోవాను కొనియాడుము. అంటే దేవుణ్ణి మనం కొనియాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని కీర్తించాలి. ఇంకా పైన అంటున్నారు 11వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గలవారిగా ఉండాలి. అంటే దేవుణ్ణి కొనియాడుతూ దేవునికి భయపడుతూ భక్తి చేయాలి మనం. ఎప్పుడు దేవునికి భయపడుతూ భక్తి చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉంటామో, అలా కొనియాడే వారి జీవితంలో, వారి సరిహద్దులలో సమాధానం ఆయన కలుగజేస్తారు. దేవుణ్ణి, దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో వారి సరిహద్దులలో సమాధానం, క్షేమం ఆయన కలుగజేస్తారు. కనుక ప్రియ దైవ జనాంగమా, మీరున్న మీ ప్రాకారాల్లో నెమ్మది, సమాధానం, క్షేమం ఇవన్నీ ఆయన కలగచేసే దేవుడు. మన ప్రాకారాలు ఎప్పుడు ఆయన ఎదుటే ఉన్నాయి కనుక ఆయన కలగచేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని మీరు విన్నారు కదా, ఒకటి, ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన నిలుచు పరిశుద్ధ స్థలాన్ని మనం ప్రేమించాలి. రెండు,
ఆయన్ని మనం కొనియాడాలి, కీర్తించాలి, పొగడాలి. మూడు, ఆయనకు భయపడుతూ మనం భక్తి చేయాలి. ఈ విధంగా ఈ మూడు పనులు మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ముందే మన ప్రాకారాలు ఉన్నాయి. ఎప్పుడు మనల్ని కొనుకక నిద్రపోక కాపాడుతున్నారు. ఎప్పుడు నెమ్మది, సమాధానం, క్షేమం మన జీవితానికి అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడల సరిహద్దులు, ప్రాకారాలు ఎల్లప్పుడూ మీ ఎదుటే ఉన్నాయి అన్నారు. ఆ ప్రాకారాల్లో నెమ్మది కలుగునట్లు, సమాధానం కలుగునట్లు, వారు క్షేమంగా ఉండునట్లు దయచేసి మీ కృపను అనుగ్రహించి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.